ఒక గొర్రెతో మాట్లాడదాం అనుకున్న రామచంద్ర అని పడింది. ఇంకో గొర్రె పేరు ఇదిగో రామకృష్ణ. వీళ్ళ బతుక పేరెందుకు పెట్టారో తెలియదు. ఎందుకో మరి ఎందుకు చేశాడు బొబ్బిలి పాపి. చెప్పండి అయ్యా. రామకృష్ణ గారు మీరు ఫోన్ చేశారు అప్పుడు ఎందుకు అని చెప్పండి అన్న. అదే సార్, అదే అంటే యేసు ప్రభువుని ఎవడికి పుట్టాడు ఎందుకు పుట్టాడు అనుకొని తిట్టారు కదా. అడిగాం అంతే. చెప్పండి. కొంచెం ఘాటుగా అడిగాము, పర్లేదు, మీ సమాధానం చెప్పండి. ఏం పర్లేదు, మా నాన్న పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి, మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు ఏంటన్నా? మా అమ్మగారి పేరు నాన్నగారి పేరు అప్పలరామ ఎరకమ్మ. సరే, ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి. యేసు ప్రభుకి అంటే అమ్మ నాన్న లేరంటారా? మీరు చెప్పండి సార్. ఉంటే చెప్పడం ఏంటండి? మీరు చెప్పచ్చుగా అడిగాను, మీరు చెప్పండి ఇప్పుడు అందంగా. అదే వాళ్ళ పేర్లు ఎవరికి పుట్టారు చెప్పండి. పుట్టినప్పుడు మరియమ్మకు పుట్టాడు. ఏమండి ఏమండి, ఎవరికి పుట్టారు? మానవ రూపంలో పుట్టినప్పుడు మరియమ్మ ఆమెకు తల్లి, ఆయనకు తల్లి అయింది. మరి తండ్రి ఎవరు సార్? తండ్రి దేవుడు. అంటే దేవుడు అంటే ఎవరు దేవుడు సార్? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు కొడుకు యేసు ప్రభు. అలా రాసి ఉందండి ఎక్కడైనా? ఆయన దేవుని కుమారుడు అని బైబిల్ రాసిందండి. రామచంద్ర, ఇప్పుడు మీరు దేవుని కుమారుడే, ఈ భూమి మీద అందరూ దేవుడు దేవుని పిల్లలే కదా సార్? మనం అందరము దేవుని పిల్లలమే. మరి ఇంకేంటి? కానీ యేసు ప్రభు జనతకి కుమారుడండి. అంటే 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 ఏంటి డైరెక్ట్? ఆయన దేవునికి పుట్టినవాడు. అవునా? మిగిలిన వాళ్ళు కాదా? మిగిలిన వాళ్ళు కాదా? మనం సృష్టింపబడిన వారం అండి. ఆయన పుట్టినవాడా? ఆయన. మరి ఇప్పుడు నాన్న ఎవరు? నాన్న అంటే మరి జోసెఫ్ కాదా? జోసెఫ్ కాదండి, జోసెఫ్ పుట్టలేదండి ఆయన. అవునా? పేంతర్ కూడా కాదు. పేంతర్ 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 అంటే పేంతర్ అని రోమన్ సైనికుడు ఉన్నారు చరిత్రలో, ఆయన పేరు చెప్పారు. మరి జోసెఫ్ అన్నారు. ఆయన పేరు చెప్పారా? మీరండి, మీరు వెతికి. నేను ఒక మాట అండి, మీకు మీ గురించి, మీ నాన్న గురించి, మీ నాన్న. నేను అప్పుడు మీ ఇప్పుడు మనం చరిత్ర గురించి మాట్లాడదాం, చరిత్ర గురించి మాట్లాడదాం. ఇప్పుడు యేసు అనేవాడి గురించి మాట్లాడతావా? యేసు అనేవాడు లేడు, నేను చెప్తున్నా. ఆడెవడో గొట్టం, నా దేశానికి ఏ సంబంధం లేదు. నువ్వు వాడి గురించి మాట్లాడగలవా? నువ్వు వాడి గురించి మాట్లాడగలవా? నేనేమైనా అంటా, వాడికి నా దేశానికి సంబంధం లే. రామకృష్ణ గారు మిమ్మల్ని గౌరవిస్తా, అర్థమైందా? మిథ్యా బైబిల్ నేను గౌరవించను, ఓకేనా? అదే ఇప్పుడు అది నా ఇష్టం, నా అభిప్రాయం. మీరు ఇప్పుడు నా ఇష్టమయ్యా, నువ్వు రామకృష్ణ అని పేరు పెట్టుకున్నావు, నీ బతుక్కు పేరు పెట్టలేదు అరక తినే మతం, అవునా కాదా? నీ పేరు రామకృష్ణ, ఈ పేరు బైబిల్లో ఉంటుందా? బైబిల్లో రామకృష్ణ పేరుందా? ఇప్పుడు బైబిల్లో రామాయణ పాపం చూపించనా? కృష్ణ కూడా చూపించు. మరి కృష్ణ కూడా చూపించు, పొదిలి కూడా చూపించు, మీ అమ్మ పేరు నాన్న పేరు చూపించు. అవుద్దా? మీ ఇంటి పేరు చూపిస్తావా? ఇప్పుడు సర్టిఫికెట్ లో నువ్వు ఎవరమ్మా? నువ్వు సర్టిఫికెట్ లో ఎవరో నీ సర్టిఫికెట్ లో నీ సర్టిఫికెట్ లో నువ్వెవరో నీ సర్టిఫికెట్ లో నువ్వెవరో నీ సర్టిఫికెట్ లో నువ్వెవరో నువ్వు సర్టిఫికెట్ లో ఎవరమ్మా? నువ్వు సర్టిఫికెట్ లో హిందువి, 50-50 గాడివి. 100 అయ్యాక ఫోన్ చేయి. యాదవ బతుకు, యాదవ బతుకు.